హలో డాడీ, నాకు మనసు ఒప్పలేదే, ఒక్కటి గట్టిగా ముంచడి ఎప్పుడు కట్టేదంతే. నీకు నెత్తికి ఖరాబ్ అయింది ఏంటి? ఒక్కటి ముచ్చట ఎప్పుడు కట్టే? నెత్తి ఖరాబ్ అయిందా? ఊరికే ఖరాబ్ కాలే, కానీ ఒక ముచ్చట మళ్ళా ఒక మంచి ఒక ముచ్చట ఎప్పుడు కట్టే అమ్మా? అత్తం ఖచ్చితంగా అత్తం, ఊకెందుకు చేస్తాను పిచ్చా? ఒక డాడీకి 20 అయితే అత్తం డాడీకి కాదు, నువ్వు దసరా ఉన్నాడు ఒక్కడి ఉంటావు, వాడకి ఒక్కడో పెడతారా సార్? ఒకసారి డాడీకి ఏమైంది? ఒకసారి డాడీకి అత్తం నేను ఖచ్చితంగా ఇంకో ఇచ్చిన డాడీ చెప్పినారు ఒక నాలుగు ముచ్చట్లు మంచిగా గిట్ల చెప్పు, అన్ని ఎవరికి పెట్టుకుని భయపడకు, నీకు అనుభవం అత్తం చెప్పు. నేను అదే చెప్తున్నా, నీకు ఇంతకు ముందు ఏం చెప్పిందా? ఇప్పుడు రెండు బ్లాంకెట్లు అది గరపంగి తెచ్చుకోమాలకపోదు. ఇంకెన్ని రోజులు ఉంది? నువ్వు తొడుక్కున్న బట్టలో రెండు రోజులు తెచ్చుకో, తొడుక్కున్నట్టు కూడా రెండు రోజులు తెచ్చుకోరా. ఎట్లా వారం 10 రోజులు ఉంటావు కదా ఇప్పుడు? వారం రోజులు ఎప్పుడైనా ఉంటావు కదా నువ్వు, అది తెచ్చుకో. ఇంకెన్ని రోజులు ఉంది? 4 రోజులు ఉంది. ఏం వర్రించుకుంటానండి డాడీ? ఎన్నిటి వరకు వెళ్తాం? అరే నా ఎల్లుండి నీకేం పని, అత్త పన్నెండు గంటలకు నీకు దగ్గరికి అంతే కదా. డాడీ ఒక్క ముచ్చట మంచిగా చెప్పు, కన్ఫర్మ్ వస్తాను చెప్పు. కన్ఫర్మ్ వస్తారా? నీకు వస్తాను చెప్పబట్టి ఇంకేం కావాలరా? మమ్మీని హాస్పిటల్ దించా? నువ్వు మా పనులు ఇచ్చి పెట్టాలి, నేను నీ దగ్గరికి వస్తా 12 గంటల వరకు. వచ్చి ఇవ్వకపోతే కదా, తిని చేసి రెడీ ఉంటా. నువ్వు తిని చేసి రెడీ ఉండు, నువ్వు తినక మళ్ళీ బయటకు వెళ్ళి నన్ను కోసం ఉంచుకోకు, మా ఆవిడ తిరిగి వచ్చే వరకు లేట్ అవుతుంది. సరే సరేనా? వాళ్ళు ఎప్పుడు చూసినామంటే అప్పుడు చూసినాం. మళ్ళా నాది నాకు తెలవదు అయ్యా, నువ్వు చెప్పానా మమ్మీకి? ఇక ఒక్కొక్కసారి చెప్తా చేసుకో. ఇగో అమ్మా, అమ్మా ఇగో హలో మమ్మీ కన్ఫర్మ్ అవుతారు 20 అయ్యింది. కన్ఫర్మ్ అవుతుంది రా, న్యూషన్ విషయానికి ఫోన్ ఇచ్చేటోళ్ళు, రాకపోతే ఎటు పోతాం రా నాన్న. మమ్మీ చెప్తున్నావు అత్త మాత్రం నువ్వు అందరు వంగను ఒక్కొని ఉంటావారా? నేను తిని చేసి రెడీ ఉంటా, మీరు కన్ఫర్మ్ రారి. అందరు వంగ ఉంటావా నువ్వు చెప్పు. ఒక్కడ నిమిషం డాడీకి బాయ్ చెప్తా. డాడీ సాకలే మంచిది, బట్టలు ఎత్తురా బాయ్. ఒక్కసారి ఒక్కసారి డాడీకి మేము అత్తాం, ఒక్కసారి బాయ్ చెప్తా. నువ్వు మంచిగున్నావా? నీ మంచిగున్నా అని అన్నట్టు తిని చేసి రెడీ ఉంటా రాను. తిని చేసి రెడీ ఉండు, కడుపు నుండి తిని ఆకలి అయితే దుకాణాల పని కడి తిరుగుతా, మళ్ళీ బాగా ఆకలి అయితే డాడీ చెప్తారు బాగా చెప్తా. ఇగో డాడీ చెప్పరా, ఇదే లాస్ట్, ఇదే లాస్ట్. నీ ఫోన్ చెప్పిన గుర్తుకుంటది కదా, నీ ఫోన్ చెప్పిన గుర్తుకుంటది కదా? నువ్వు ఫోన్ చేసిన అవసరం లేదు, నాకు గుర్తుకుంటది. 28 నాడు 12 వరకు నా మొగట ఉంటావు కదా? నీ మొగట ఉంటా. నేను తిని చేసి అడిగి ఉంటా, మళ్ళా లేట్ అయితే బట్టలు ఇడిచినవి అవి ఉంటే అన్ని చెద్దరుదాన పెట్టుకో, పెట్టుకుంటే అవి తీసుకొచ్చి మళ్ళీ వినుకొని పోదు పోయేటప్పుడు. సరే డాడీ కన్ఫర్మ్ వస్తావు? కన్ఫర్మ్ వస్తా. ఫోన్ చెప్పిన గుర్తుకుంటా? గుర్తుకుంటది, ఎన్నిసార్లు అడుగుతావు? సరే బాయ్ రారి, బాయ్ బాయ్ రారి, కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్. సరే 28 కదా పాపం చిన్న పిల్లలు, 5th to 10th class చదివే పిల్లగాళ్ళు, హాస్టల్లో ఉండే పిల్లగాళ్ళ కోసం పాపం ఇది బాధ అన్నమాట. హాస్టల్లో ఉండే తమ్ముడు వాళ్ళ నాన్నకు దసరా సెలవులకు ఫోన్ చేసి ఈ విధంగా బాధ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపెడతాను అన్నమాట. ఎవరైనా చిన్నప్పుడు మనం ఎప్పుడన్నా మెమోరీస్ ఉంటే గుర్తు తెచ్చుకోండి. పిల్లగాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాడు వాని బాధ వర్ణనాతీతం అన్నట్టు, ఎప్పుడు వస్తావు అని వినిపిస్తున్నాను, కొంచెం జోక్గా ఉందని చెప్పేసి అందరూ వైరల్ చేస్తారు కాబట్టి నేను కూడా అట్లా షేర్ చేస్తున్నాను అన్నమాట.